తన రాజకీయ తొలి అడుగులోనే ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని అందుకొని ప్రభంజనం సృష్టించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయనకి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జాగర్లమూడి శ్రీనివాసులు, టీడీపీ మాజీ మండల యువత అధ్యక్షులు, కొండాపురం మండలం. పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, మంచి మనసున్న మహారాజు, కావల నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొమర ప్రసాద్ గౌడ్, కావలి రూరల్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉప్పాల దినేష్, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు ఆముదాల దిన్నే. నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత ఆధ్వర్యంలో నేను బడికిపోతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సీతారత్నం, ఎంఈఓ ధనలక్ష్మి, ఎంపీడీఓ మనోహర్ రాజులు పాల్గొని గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులచే నినాదాలు చేయిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈఓ మాట్లాడుతూ బడియుడు గల పిల్లలందరూ పాఠశాలలో చేరాలని తెలిపారు. డ్రాపౌట్స్ అయిన తిక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులను బడిలో చేర్పించడం జరిగిందని, అలాగే రెగ్యులర్ గా 6-9 తరగతి అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపాడు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పద్మలత ప్రధానోపాధ్యాయుని, జిల్లా పరిషత్ పాఠశాల మరిపాడు, మరిపాడు మండలం. ఈరోజు మా పాఠశాలలో నేను బడికిపోతా అనే కార్యక్రమం కింద పాఠశాలలో గతంలో డ్రాప్అవుట్ అయినటువంటి పిల్లలను తిరిగి బడిలో చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో మండల అభివృద్ధి అధికారి వారు, రెవెన్యూ అధికారి వారు మరియు ఎంఈఓ2 వారు అందరి సమక్షంలో పిల్లలతోటి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద 13వ తేదీ నుంచి కూడా ఈ డ్రాప్అవుట్స్ని స్కూల్లో చేర్చుకుంటున్నాము. మా పాఠశాలలో డ్రాప్అవుట్స్ కింద ముగ్గురిని తిరిగి తిక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు స్టూడెంట్స్ని తిరిగి పాఠశాలలో చేర్చుకున్నాం. రెగ్యులర్గా 6వ తరగతి 9వ తరగతి విద్యార్థులను కూడా ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద డ్రాప్అవుట్స్ లేనటువంటి అందరి పిల్లలు కూడా బడిలో ఉండేలాగా అందరిని పాఠశాలలో చేర్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని మేము ఆశిస్తున్నాం. నేను ఎంఈఓ2 మరిపాడు, నా పేరు ధనలక్ష్మి. మనకి నేను బడికిపోతా అనే ప్రోగ్రాము మనకి 13వ తేదీ నుంచి 12వ తేదీ దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మన మండలంలో ఉన్న ఒక్కొక్క విలేజ్ వైజ్గా మేము ర్యాలీలు, డ్రాప్అవుట్స్ ఎక్కడున్నారో గుర్తించి వాళ్ళందరినీ బడిలో చేర్చే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు మన మరిపాడు హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీ ప్రోగ్రాము నేను, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ మేడం, హెచ్ఎం, ఉపాధ్యాయులు, పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో మేము ఈ ర్యాలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్చి 100% డ్రాప్అవుట్లెస్ మండలంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. మెట్ట ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి అడుగులోనే భారీ విజయం సాధించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గోరంట్ల నర్సింహులు, టీడీపీ నాయకులు, చింతలదేవి, కొండాపురం మండలం.